पीएमसी ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మరో వంటకం ఉల్లిపాయ మామిడికాయ జీడిపప్పు కర్రీ. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుందన్నమాట. సింపుల్ కర్రీ, చాలా టేస్టీ, చాలా పౌష్టికమైన ఆహారం. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు, జీడిపప్పు 1 కప్పు, ఆయిల్, ఎండుమిర్చి, పోపులు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: గిన్నె వేడెక్కాక ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది, పోపులు 1 చెంచా, ఎండుమిర్చి వేసి కొంచెం వేయించి కొంచెం వేగే సిమ్లో మంట తగ్గించుకొని కొంచెం వేగిపోయి ఉల్లిపాయలు 2 కప్పులు, ఉల్లిపాయలు వేగుతున్నాయి, వేగుతుండగా కొద్దిగా పసుపు, చిటికెడు పసుపు హాఫ్ స్పూన్, పసుపు చెంచా, కారం చెంచా, ఉప్పు చెంచా, కారం వేసి కొంచెం ఉల్లిపాయ బాగా వేగాలి. మంట పెంచుకొని కొంచెం పెద్ద మంట మీద ఉల్లిపాయ బాగా వేగుద్ది. ఇది చాలా తొందరగా అయిపోద్ది. మామిడికాయ సీజన్లో చాలా మంచి కర్రీ. ఉల్లిపాయలు వేగాయి బాగా, మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసాం, కొంచెం వేగుతున్నాయి, మగ్గుతాయి బాగా. ఇలా జీడిపప్పు నానబెట్టి ఉంచుకుంటాం. జీడిపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. నానబెట్టిన జీడిపప్పు, ఇలా నానబెట్టిన జీడిపప్పు వేసుకొని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఓకే. మామిడికాయ బాగా మగ్గే వరకు బాగా కలపాలి. కొంచెం అంటుకోకుండా మామిడికాయ మగ్గే వరకు కలపాలి.
मसाला कुछ इला पैन जल्कनी फस्ट मसाला वैसा मंट तग्गनी मंट मीद मावड़काय बागा मेत उड़के वरकू मग्गे वरकू उ चाल टेस्टी उंटी पुल पुल कारं कारं जीप मंच कम का उंटी मंच रुचि उंटी पिल बिंटर इधी मंच पौष्टिक आहार वेसकाल चल मावड़काय वेसकाल चल चेयर कोसम मिगल मावड़काय तो चला वंटाई मावड़काय चिंचिगुरु मावड़काय मावड़काय पप्पु रकरकाल मावड़काय मावड़काय तो चाल रकाल पच्चळ्ळु चाय मोदल नीचे मन पेद्दकाय वरकु चाल रकाल पच्चळ्ळु पेट्टुकुंटाम कोई संवत्सराल संवत्सराल उंटाई मावड़काय तो 50 वेरैटी चेयोच्चु मावड़काय तो मुर्म चेयोच्चु स्वीटन मावड़काय पेद मुक्कल कटे अभी दिन मुर्ब स्वीट मावड़काय तो स्वीट इंत नील ऐसी मावड़काय उड़े नीर की अभी मग्पदी मग्पे पड़ पड़ मेत उ पुट्टी मावड़काय उल्लिपाय कूडा वंडुकोवच्चु जीडिपप्पु वंडक्कर्लेदु पुट्टी मावड़काय उल्लिपाय करी वंडेसुकोवच्चु अयिपोयिंदि चाला फास्ट गा 5 निमिषालु वंट चेसि एवरन वच्चिना ओ मावड़काय उंटे चालु 5 निमिषालु उल्लिपाय मावड़काय वंडेसुकोवच्चु कोयडं लेट పోసిన చేపను వంట ఇంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది అయిపోయింది ఒక మంచి డిష్ లో తీసుకుందాం బాగుంటుంది కూర పొలపొలగా కారం కారంగా ఇరుపు మంచి కమ్మగా ఉంటుంది ఇందులో టేస్ట్ చూద్దాం చాలా బాగుంది ఇదందరూ ఎవరైనా ట్రై చేయొచ్చు చాలా సింపుల్ గా ఉండొచ్చు చాలా ఈజీ మావడకాయ బాగా ఉరకాలి అలాగా తొక్క తీసి కూడా ఉండొచ్చు తొక్క మంచిదని తొక్క తీసాం మేము తొక్కదీసి కూడా వండుకోవచ్చుమట జీడిపప్పు బాగా నానాలి ఇది ముందే నానబెట్టి వేసుకోవాలమట ఇందులో ఉడకదు అందుకని జీడిపప్పు నానబెట్టి ముందుగానే వేసుకుంటే అందులో ఆ నానింది ఏమొద్దంటే మొత్తం మేము దాంట్లో ఉండే ఉప్పు కారం అన్ని పీల్చుకుని జీడిపప్పు చాలా టేస్ట్ గా తగులుతుంది నాలికి మంచి బలం కూడా తయారే విధానం మరొకసారి చూద్దాం బౌల్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కక పోపులు ఎండుమిర్చి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఏగుతుండగా పసుపు కారం ఉప్పు కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గాక మావడికాయ ముక్కలు వేయాలి మావడి ముక్కలు వేసి బాగా ఉడుకుతుండగా జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు వేసేయాలి జీడిపప్పు వేసి బాగా కలిపి బాగా మగ్గాక దింపాలి శనగపప్పు మొక్కజొన్న గింజలు మసాలా కర్రీ